వంటి బయట దేనివల్ల వస్తుంది, దేహం వల్ల. దేహం వల్ల ఏముంటుంది, మోహం వస్తుంది. అది కొంచెం పెరిగితే అహం వస్తుంది. దేహం వల్ల అహము కాదు కదా, దాసోహం కదా, అందుకొచ్చే సోహం కదా. నేను మామూలుగా సామాన్య భాషలో చెప్తాను, ఒక వ్యక్తి వాళ్ళ నాన్న పేరు ఖచ్చే అనుకోండి, జనం ఫీల్ అవుతారని చెప్పి ప్రభాసం చెప్పగా వాళ్ళు ఎవరైనా ప్రభాసం చెప్తారేంటి, ఖచ్చయినా చెప్తాడు. అలాగా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మన దగ్గర విత్తత్తు, మన దగ్గర విద్యుత్తు రెండూ ఉన్నాయి, కరెంటు కంటెంటు. చెప్పేదే ఎన్ని రోజులు ఉంటావమ్మా, ఉండేది కొన్ని రోజులే. ఈ కొన్ని రోజుల్లోనూ అబద్ధాలు చెప్పేందుకు ఉండాలి, నిజమే చెప్తాం. నచ్చినా నచ్చకపోయినా నిన్న రాత్రి ఒక ఒంగోలు గొర్రె నేను చెప్పాను, వాళ్ళతో చెప్పాను, అమ్మ నిజం తెలుసుకుందామంటే అతను కొంచెం మెత్తబడి, సార్ మా పూర్వీకులు మమ్మల్ని ఎలా తీసుకెళ్లారు, ఏది నిజమో చెప్పండి, నేను ఫాలో అవుతాను. అయితే అర్జెంటుగా మీరు మునుకొత్త సదాశివ శాస్త్రి గారిది ఒక హరికథ వినండి. జగరాజ స్వామి కేవలం రామా అని రెండు అక్షరాల ముందు ఉత్తీర్ణపడ్డారు. అది మొన్న మొన్న వందేళ్ళకి మీరు పట్టుకోండి, ఇది వినండి, మళ్ళీ నాతో మాట్లాడమని చెప్పండి. మనం కొంచెం సమయం ఇవ్వక, కొంచెం సంయమనం పాటించక, కొంచెం సహనం చూపక, వాళ్ళకి ఇంకో ఆప్షన్ కోసం వెతుక్కుని అది నిజం అనుకుంటూ, ఒకవేళ అది నిజం కాదని తెలిసినా ఈగో అడ్డం వచ్చి ఆ గోతిలో ప్రతి మునిగిపోతుంది. మనం అమృతం తాగడానికి అమృతస్య పుత్ర, ఇది కదా ఉపనిషత్ వాక్యం. అమృతం తాగవలసిన మనం ఒక మృత కలేవరాన్ని మొక్కలేదు. ఎవిడెన్స్ ఉందా? లేదు. ఎథిక్స్ ఉందా? లేదు. ఎథిక్స్ ఉన్నాయా? లేవు. ఎథిక్స్ ఎఫిక్స్ ఎవిడెన్స్ లేని దాన్ని ఎందుకు మొక్కాలి? మన ఋషులకు వారసులం, మన వీరులకు వారసులం, త్యాగులకు వారసులం, జ్ఞానులకు వారసులం, మనకి ఏం లేదని ఈ సనాతన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి చాలా టార్గెట్గా బ్రాహ్మణ్యాన్ని చంపేయాలి. బ్రాహ్మణ్యాన్ని చంపేస్తే ఆటోమేటిక్గా హిందుత్వం చంపేయచ్చు. కాబట్టి తెలివితేటలంతా చూపిస్తూ ఉంటారు, మీ బ్రాహ్మలు అంటూ, మీ పిలకలు అంటూ. వీడికి పేరు పెట్టింది ఎవరు? శర్మగారే. ఇంకో జోక్ చెప్పేస్తా, రాత్రి జరిగింది, నన్ను చాలా తిడుతూ ఒక కామెంట్ పెట్టి నెంబర్ పెట్టాడు, ఫోన్ చేశాను, చెప్పండి సార్ మీ పేరు అన్నా. నా పేరు నరేష్ కుమార్ అన్నారు. మీరు చాలా ఏదో వాడారు, ఈ భాష అంతా బైబిల్ భాష, నేను మిమ్మల్ని ఇప్పుడు మీరు నాకు పరిచయం లేదు, నేను మిమ్మల్ని ఏం అనలేదు అంటే అలా కదో ప్రశ్న అడుగుతాను చెప్పండి. మీరు కామెంట్ చేశారు, మానవ భాషలో చేయలేదు, అది అంత బైబిల్ భాషలో చేశారు, ఇలా ఎందుకు చేశారు? మీ పేరు ఏమిటి? నరేష్ కుమార్. మీరు ఎక్కడ ఏ ఊరు సార్? అమలాపురం. అమలాపురం కోనసీమ కోనసీమ అంటే అక్కడ మొక్కా ఉంటుంది, అక్కడ వేద పండితులు ఉంటారు. చిన్నప్పుడు మా ఇంటికి వచ్చేవారు, అక్కడ మొక్కేవాళ్ళు. మొక్కామల పక్కన పుట్టినోడు ఈ చెక్క మొక్కల పక్కనకి ఎలా వెళ్ళేవారు? సరే బైది బై. అతను మాట్లాడుతూ, ఒకవేళ మీ అమ్మగారు అని మొదలుపెట్టారు. మా అమ్మగారి పేరు విజయలక్ష్మి, మా నాన్నగారి పేరు సత్యనారాయణ. చెప్పు మీ నాన్న పేరేంటి, మీ అమ్మ పేరేంటి? అది అది కాదు, అది కాదు. మీరు నమ్మండి, ఒక 5 నిమిషాలు అడిగానమ్మా, భయపడకండి. నేను మీ ఆస్తి అడగలే, మీ బంగారం అడగలే, మీ పొలం అడగలే. ఆ సార్ పేరు చెప్పండి. నేను చెప్పించలేకపోయాను అమ్మ గారికి, వాళ్ళ నాన్న పేరు అమ్మ పేరు చెప్పించలేకపోయాను. ఎందుకు చెప్పించలేకపోయాను చెప్పండి? దొరికేస్తాడుగా, దొరికితే నరుకుతా, ఆ తర్వాత వాడు దొరకాలి. అందుకని చెప్పండి. అదే అదొకటి అంటే ఇంకొక ఆయన తెచ్చాడు కదా, ఏం పేరు అని చెప్పాడు, ఆశీర్వాదం ఇలాంటి ఏ పేరు చెప్పాడు. సరే మీ అమ్మ నాన్న పేరు చెప్పాను, గ్రేసు లాసు గ్రేసు ఏదో చెప్పాడు. అయిపోయిందా? మీ ఇంటి పేరు ఏంటన్నారు? ఇంటి పేరు వచ్చే దేవుడికి సంబంధం ఏంటన్నారు? ఎందుకని మళ్ళీ దొరికేస్తాడుగా, రెండా అయిపోయిందా? ఎందుకంటే కింద విషయం, ఒక స్త్రీ శ్రీకాకుళం వాయిస్ని బట్టి, మీరు దేవుడిని అంటారా అది వాళ్ళు కలదా, వాయిస్ మెసేజ్ పెట్టింది. అమ్మా వాడు ఉన్నట్టు రుజువు లేదు, వాళ్ళ మతంలో రుజుత్వం లేదు. ఏం చెప్పాను? రుజువు లేదు, రుజుత్వం లేదు. సరే మీ పేరేంటి? పేరెందుకు ముఖ్యం? పేరు కాదు ముఖ్యం, మీరు 5-6 మెసేజ్ పెట్టాను, మా పేరు చెప్పించి. ఒకరితో పేరు చెప్పించలేకపోయాను, ఇంకొకరితో ఇంటి పేరు చెప్పించాలి, ఒకరితో అమ్మా నాన్న పేరు చెప్పించాలి.
వస్తే వాళ్ళ మతం అంత మురికి అందులోకి వెళ్తే తయారవుతారు వీరికి. అందుకే మనం చెప్పాలి వాళ్ళని కోరికి, అందుకే నేను సిద్ధంగా ఉంటాను ఊరికి, వాళ్ళు దొరికితే పెడతాను పోగు డైరీకి. ఒక్కడ ఆన్సర్ చెప్పడమ్మా, ఒక్కడ ఆన్సర్కి ప్రాక్టికల్ క్వశ్చన్ అడుగుతా. నీతిమంతుడు అని మాట్లాడతారు, మరి మీకు అసలు లేనిదే అది కదా. నీకు నీతుంటే ఎప్పుడు తన పేరు ఎబనైజర్ అనేది పేరు పెట్టాడు. ఆ ఎబనైజర్ మీ నాన్న పేరు అమ్మ పేరు చెప్పి నీతిమంతుడు అడిగాను. ఇందాక వాయిస్ మీద చెప్పింది పెడితే నాగ సుశీల వేరయ్య అదే పేరు పెట్టాడు. చూసావు కదా, నువ్వు కూడా మాకే పుట్టావుగా, ఏదో పెద్ద ఏదో కిషోర్ పెట్టాను ఫీల్ అవుతాం. ఆ ఇప్పుడు చెప్పు, నీ పుస్తకం ప్రకారం వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అని అంటే ఇది తిరిగి అట్లా తెలుసా, నరకం అంటే నరుకుతానుగా. అందుకని వీళ్ళు వారి వారి క్రియలను బట్టి వారికి తీర్పు తీర్చబడుతుంది. ఇది తెలియజేయాలి ఏంటో, ఏంటి మనము కర్మ సిద్ధాంతం చెప్తాం, దాన్ని వాడు తిరగేసి అదే ఆయన చెప్తేనే అవి వైభవ వైభవ వీడియో ఉంటుంది కదా వివో, అది అర్చగడ్ వివో ఏంటి అవే అదే అది చెప్తారు కదా, ఆ ఏంటి ఆకపా కరీపాక అంటారు కదా అంతే. ఏం నేను అడిగి అడిగి ఒక స్టిక్కర్ ప్రింట్ చేశానమ్మా, మీకు తేలేదు అవి అయిపోయింది ప్రింట్ చేస్తాం. నన్ను మతం మార్చండి అది టైట్ వీడియో టైట్లు అండి, దయచేసి నన్ను మతం మార్చండి. 26 క్వశ్చన్లు ఇచ్చాను, అందులో ఒక 6 క్వశ్చన్ కన్నా ఆన్సర్ చెప్పి నేను మతం మారిపోతాను. మీకు 90 lakhs ఇస్తాను, తర్వాత 99 చేసి కొట్టుకోవచ్చు. అంతేకాదు ఈ రెండు రాష్ట్రాల్లో 100,000 మందిని మతం మారుస్తాను. మంచి ఆఫర్ ఆల్రెడీ స్టిక్కర్ 3 నెలలు ఇది విడుదల చేసి అసలు ఎక్కడేసి పడుతున్నారు తప్ప నా స్టిక్కర్ ఒక్కటి ఆన్సర్ ఉండదు. నేను అన్నపురం అండి. మా ఊరేసి హనుమాన్ అందుకని నేనేమంటా అంటే మనం వాళ్ళు ఏదో చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం ఒక తప్పు, పరిశీలించకపోవడం ఇంకో తప్పు, ప్రశ్నించకపోవడం ఇంకా తప్పు. అసలు మనకెందుకు కొనుక్కోవడం, మన పని అయితే చాలనుకోవడం, కొనేటప్పుడు ఎవడో ఒకటి దగ్గర కొనేయడం కదా. అది కొనేటప్పుడు తినేటప్పుడు వినేటప్పుడు చూసుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ తినేటప్పుడు అక్కడ పడితే అక్కడ కొనేటప్పుడు చాలా ఇంపార్టెంట్. మనం మంచిగా పనిచేసేవాళ్ళు కావచ్చు, మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు కావచ్చు, కాస్త ఎరుకు ఎరుకు అంటారు. ఆ ఎరుకు లేకపోతే ఎడారి మాత్రం ప్రవేశిస్తుంది, ఏదో కష్టం వస్తుంది. మీరు నమ్మండి, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ మతం మారిన వాళ్ళు 15% మందిని పని మనుషులు మతం మార్చారు. నమ్ముతారా? ఏంటి